నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. భాగ్యనగరానికి నీరందించే జంట జలాశయాలు ఒట్టిపోతున్నాయి. రోజు రోజుకి వీటి నీటి మట్టం తగ్గిపోతోంది. దీంతో నగరానికి నీటి కష్టాలు తప్పడం లేదు. ఇప్పటికే నగరంలో నీటి కరువు విలయతాండవం చేస్తోంది. దీనికి పరిష్కారం ఏంటి? కరువు రక్కసిని తరిమి కొట్టేదెలా? జలాశయాలను జలకళతో నింపేదెలా? భాగ్యనగర ప్రజల దాహాతి తీర్చేందుకు నిర్మించినవే హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ జంట జలాశయాలు. నిజాం కాలంలో నిర్మించిన ఈ జంట చెరువులకు పెద్ద చరిత్రే ఉంది. నిర్మాణం జరిగి 100 ఏళ్లైన ఈ జలాశయాలు అతి చౌకగా నగరవాసులకు మంచినీరు అందిస్తున్నాయి. మూసీతో పాటు మంజీర నదులకు ఆనకట్టలు కట్టి ప్రజల దాహాన్ని తీర్చడంతో పాటు సాగునీటి అవసరాల కోసం కూడా ఈ జలాశయాలు ఉపయోగపడుతున్నాయి. మరి ఈ జలాశయాల పరిస్థితి ఇప్పుడెలా ఉంది? శతాబ్దాల కిందట కులీ కుతుబ్ షాల కాలంలో హుస్సేన్ సాగర్ నిర్మించారు. దీని తర్వాత హైదరాబాద్ లో చాలా కాలం పాటు కొత్త ఆనకట్టలు నిర్మించలేదు. మూసీ నదికి వస్తున్న వరదలను అటుకట్ట వేసేందుకు ఆనకట్టలేదూ లేకుండా పోయాయి. 1908లో మూసీ నదికి భారీగా వరదలొచ్చే భాగ్యనగరం అల్లకల్లోలమైంది. దీంతో అప్పటి నిజాం ప్రభువు నవాబ్ అలీ నవాజ్ జంగ్ బహదూర్ మూసీ నదిపై ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ జలాశయాలను నిర్మించాడు. నైన్టీన్ 12లో ఇది కట్ట కట్టారు. దాని ముందు అక్కడ చిన్న కట్ట ఉంది. అక్కడ కుతుబ్ షా కాలం, రాజు కాలం నుంచి ఉంది అది. అది ఇరిగిపోయిన తర్వాత ఉస్మాన్ రాజు కాలంలో ఇది ఉస్మాన్ సాగర్ అని కట్టారు. ఇప్పుడు ఈ గేట్లు కట్టినప్పుడు 1914 అని డేట్ రాసింది అది. ఇది ఈ నది పేరు ఇంతకుముందు మూసీ నది అని ఉన్నది. అది మూసా ఖాద్రి అని ఒక పేర్లు పీర్ల పేరు. ఇది బెంగళూరు నుంచి ప్రఖ్యాత ఇంజనీర్ మోక్షగుండ విశ్వేశ్వరయ్యను పిలిపించి ఈ రెండు డ్యాంలను నిర్మించాడు. 1923-27 మధ్యకాలంలో ఈ నిర్మాణాలు జరిగాయి. 1930 నుంచి హిమాయత్ సాగర్ నీరు ప్రజలకు వినియోగంలోకి వచ్చింది. హైదరాబాద్ సప్లై అవుతుంది. ఈ కాలంలో అంతా అది వండుకుపోయినట్టు ఉంటుంది అన్నమాట. అప్పుడు ఇంకా 2 నెలలు 3 నెలలు నీళ్ళు నడవాలి. ఇది వర్షాకాలం వరకు అడ్జస్ట్ అవుతుంది. ఇది ఏమో గేట్లు, 15 గేట్లు ఉన్నాయి. 15 గేట్లు కింద మీద 15 గేట్లు ఫ్రీ ఉన్నాయి. మళ్ళీ అవుతల అక్కడ ఒకసారి నీళ్ళు వచ్చేస్తే, నది వచ్చేస్తే ఒకసారి దీనికి ఆనకట్ట కట్టకు ఏం డేంజర్ ఉండదు అనమాట. అక్కడికి వెళ్ళి కూడా పోతుంది నీళ్లు, అదే వెళ్ళిపోతుంది అనమాట. అట్లా ఉంది. హైదరాబాద్ ప్రజలు తాగే నీళ్లలో హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ నీళ్లే ఎక్కువ. 100 ఏళ్ల చరిత్ర గల ఈ జలాశయాలు జంట నగరాల ప్రజలకు కేవలం 5 రూపాయలకే లీటర్ నీరు అందిస్తున్నాయి. అప్పట్లో ఈ చెరువు గట్లపై కూరగాయలు కూడా పెంచేవారు. ఇక్కడ నీటి లభ్యత తగ్గిపోవడం వల్ల క్రమంగా కూరగాయల తోటలు కనుమరుగయ్యాయని చెబుతున్నారు స్థానికులు. అక్రమ కట్టడాలకు అనుమతులివ్వడంతో 100 ఎకరాలు ఆక్రమణకు గురయ్యాయి. ఔటర్ రింగ్ రోడ్ ఎయిర్పోర్ట్ నిర్మాణం కోసం దాదాపు 2200 ఎకరాల భూమి చేజారిందని ప్రభుత్వ నివేదికలు అంటున్నాయి. అన్ని రకాల కట్టడాలు, అన్ని రకాల పరిశ్రమలు అన్ని చేసినాయి. తర్వాత 2000లో సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. ఆ జడ్జిమెంట్ తర్వాత అక్కడ ఉన్న పరిశ్రమలను, కాలుష్యకార పరిశ్రమలు తీసేయడానికి క్లోజ్ చేసేసారు. అయినా మళ్ళీ వేరే రకాల యాక్టివిటీస్ వచ్చాయి. శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఒకటి, ఔటర్ రింగ్ రోడ్ ఫేజ్ 1 ఒకటి, తర్వాత రిసార్ట్స్ అని, ఫామ్ హౌస్లు అని, ఈ కాలేజీలు ఇవన్నీ వస్తాయి. వచ్చేసి అక్కడికి వచ్చే నీరు, చెరువులోకి వచ్చే నీరు గరమేపీగా 50% పైన పడిపోయింది. అంటే అప్పుడు ఉన్న దాని కెపాసిటీలో ఇప్పుడు సగానికి పోయి పడిపోయింది. దాంతో మనకి ఏమవుతుందంటే ఒకటి, ఈ అక్టోబర్ నవంబర్ తర్వాత వచ్చేసరికి నీళ్లు తగ్గిపోవడం జరుగుతుంది. రోజు రోజుకు నీటి నిల్వలు తగ్గిపోతున్నాయి. వర్షాలు కూడా అంతంత మాత్రంగా ఉన్నాయి. దీనికి తోడు అభివృద్ధిలో భాగంగా జలాశయాల విస్తీర్ణం తగ్గిపోతూ వస్తోంది. భవిష్యత్తులో నీటి కష్టాలు తథ్యమని ఆందోళన చెందుతున్నారు సామాన్యులు. మహానగరానికి నీటి సరఫరా ఇకపై మరింత భారం కానుందా? జంట నగరాల దాహాతిని తీర్చే ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ లో ప్రస్తుత నీటి నిల్వలు ఏ విధంగా ఉన్నాయి?
ప్రస్తుతం ఉన్న నీటితో ఈ వ్యాసంని నెట్టుకు రావడం ఎలా? లెట్స్ వాచ్. వేసవి రాగానే భాగ్యనగర వాసులకు గుర్తొచ్చేది ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ రిజర్వాయర్లు. ఈ రిజర్వాయర్ నుంచే దాదాపు నగరానికి సగం జనాభాకి పూర్తిగా మంచినీరు అందించేటువంటి ఈ రెండు చెరువులు. అయితే ప్రస్తుతం వేసవి ముంచుకొస్తుంది, మరోవైపు ఇప్పటికే నీటి కష్టాలు భాగ్యనగరంలో మొదలాయి. అయితే ఉస్మాన్ సాగర్లో పరిస్థితి ఏ విధంగా ఉందో ప్రస్తుతం మనం ప్రత్యక్షంగా చూద్దాం. ప్రస్తుతం మనం చూడవచ్చు 1762 మీటర్లు ప్రస్తుతం ఈ రోజు వరకు వాటర్ లెవెల్స్ ఇక్కడ ఉండడం జరిగింది. దీని కెపాసిటీ పూర్తిగా చూసుకుంటే 1771 మీటర్లు, అది గరిష్ట నీటి మట్టంగా చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే 1762 మీటర్లు మాత్రమే నీరు ఇక్కడ ఉంది. అయితే ఈ నీరు ప్రస్తుతం అధికారికంగా చెప్తున్న దాన్ని బట్టి చూస్తే 40 రోజులు మాత్రమే ఈ నీరు అందించడం జరుగుతుంది అని చెప్పి అధికారులు చెబుతున్నటువంటి మాట. ఇక్కడ నుంచి ఈ నీరును వర్షం నీటితో వచ్చేటువంటి నిండేటువంటి ఈ చెరువు ద్వారా ఉన్నటువంటి నీరును పంపింగ్ చేసి ప్రస్తుతం మనం పంపింగ్ సిస్టమ్ కూడా చెరువు పక్కనే ఏర్పాటు చేయడం జరిగింది. ఈ పంపింగ్ చేసిన తర్వాత కాలువలతో పాటు అంటే స్పెసిఫిక్గా ఏర్పాటు చేసినటువంటి పైప్ లైన్ ద్వారా భాగ్యనగర వాసులకు నీటిని అందిస్తూ ఉంటారు. సురక్షితమైనటువంటి మంచినీరుగా ఉస్మాన్ సాగర్కు, హిమాయత్ సాగర్ చెరువులకు పేరుంది. అయితే ప్రస్తుతం పూర్తిగా అడిగంటిపోయేటువంటి పరిస్థితుల్లో ఉస్మాన్ సాగర్ ఉంది అని చెప్పుకోవచ్చు. పంపింగ్ ద్వారా ఎట్లయితే ఏ విధంగా అయితే ఏర్పాటు చేసినటువంటి మోటార్ సిస్టమ్స్ ఉన్నాయో ఆ మోటార్ సిస్టమ్ ద్వారా పంపింగ్ చేసి పైప్ లైన్ ద్వారా భాగ్యనగర వాసులకు అందిస్తారు. అయితే ప్రస్తుతం అయితే చూస్తే మాత్రం ఉస్మాన్ సాగర్ పరిస్థితి మాత్రం చాలా అధ్వానంగా ఉంది అని చెప్పుకోవచ్చు. 3 TMC కెపాసిటీతో ఉన్నటువంటి ఈ చెరువు పూర్తిగా, ఎందుకంటే ప్రస్తుతం వాటర్ లెవెల్స్ చూస్తే 20 రోజులు మాత్రమే వచ్చేటువంటి అవకాశం ఉంది. పూర్తిగా ఇది కనుక ఎండిపోతే భాగ్యనగర వాసులకు నీటి కష్టాలు ఖచ్చితంగా తప్పవని చెప్పవచ్చు. ఉస్మాన్ సాగర్ లో నీటి మట్టం పరిస్థితి ఇలా ఉంది. జలాశయం నీటి నిల్వలు అధికారులకు తడ పుట్టిస్తున్నాయి. భారీ వర్షాలు కురిస్తే కానీ నీటి కష్టాలు తీరేలా కనిపించడం లేదు. హైదరాబాద్ కు ప్రతిరోజు 300 మిలియన్ గ్యాలన్ల త్రాగునీరు అవసరముంది. వీలో సగం నీరు నగరంలోని జంట జలాశయాల నుంచే వస్తోంది. ఉస్మాన్ సాగర్ జలాశయం ఫుల్ ట్యాంక్ లెవెల్ 1790 అడుగులు. అయితే ప్రస్తుత నీటి నిల్వ 1759 అడుగులకు చేరుకుంది. గతేడాది ఇదే సమయానికి 1776 అడుగుల నీరుంది. అయినా కూడా గత వేసవిలో నీటి కష్టాలు తప్పలేదు. గతేడాది కంటే ఇప్పుడు నీటి నిల్వలు తక్కువగా ఉండటంతో అధికారులకు చుక్కలు కనిపిస్తున్నాయి. రోజుకు 15 మిలియన్ గ్యాలన్ల నీటిని ఈ జలాశయం నుంచి ప్రజలకు అందిస్తున్నారు. జలమండలి అధికారుల లెక్కల ప్రకారం ఉస్మాన్ సాగర్ లో ప్రస్తుతం ఉన్న నీరు 40 రోజులకు సరిపోతుందని అంటున్నారు. ఇక్కడ పరిస్థితిని బట్టి చూస్తుంటే 25 రోజుల్లో ఉస్మాన్ సాగర్ ఖాళీ కావడం ఖాయమన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇక వర్షాలు పడితే తప్ప ఈ జలాశయంలోకి నీరు వచ్చే పరిస్థితి లేదని అంటున్నారు. మన హైదరాబాద్ పట్టణానికి విపరీతమైన నీటి ఎడ్డ ఉంటుంది. ఎందుకంటే ఒక వంక నీటి యొక్క డిమాండ్ పెరుగుతుంది, రెండో వంక లభ్యత తగ్గిపోతుంది. ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ ఒక వారం 14 లోపల మొత్తం ఎండిపోతాయి. అక్కడ నుంచి నీరు రావు, ఏదో కొద్ది యొక్క పంపింగ్ చేసుకోవచ్చు. ఎండలు ముదిరిన కొద్దీ గ్రౌండ్ వాటర్ టేబుల్ పడిపోయి మన ఇండివిజువల్ హైవేస్లో ఏదైతే బోర్ బావులు ఉన్నాయో అవన్నీ ఎండిపోవడం జరుగుతుంది. దాంతో విపరీతమైన ఒత్తిడి వాటర్ బోర్డు మీద ఉంటుంది. ఉస్మాన్ సాగర్ లో ఉన్న పొరుగు శాతం ఎంత, ఉన్న నీటిలో వినియోగించడానికి ఉన్నదెంత, వాటర్ బోర్డు అధికారులు ఎప్పటికప్పుడు లెక్క వేసుకోవాల్సిన దుస్థితి. జలాశయంలో ఇప్పటికే నీరు అడుగంటింది. దీంతో రానున్న రోజుల్లో సాధారణ గ్రావిటీతో నీరు అందించలేని పరిస్థితి. జలాశయాల్లో మోటార్లు ఏర్పాటు చేసి పంపింగ్ ద్వారా మాత్రమే నీరు అందించాల్సి ఉంటుంది. పంపింగ్ ప్రక్రియ కూడా ఈ నెలాఖరుకు పూర్తి చేయనున్నట్లు తెలుస్తోంది. ఇదే జరిగితే ఉస్మాన్ సాగర్ నుంచి మండు వేసవిలో అవసరమైన నీరందడం కష్టమనిపిస్తోంది. ఉస్మాన్ సాగర్ చెరువు ప్రస్తుతం అంటే ఎండిపోయే పరిస్థితి కనిపిస్తుంది. మరొక 15-20 రోజుల్లో ఎండిపోయే, పూర్తిగా ఎండిపోయి అడుగంటిపోయేటువంటి పరిస్థితి మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. మనకు అధికారులు చెబుతున్న దాన్ని బట్టి 40 రోజులు పాటు ఈ నీరు అందిస్తామని చెప్పి అధికారిక గణాంకాలు, ఇవాల్టి గణాంకాలు చెబుతున్నాయి. అయితే అధికారుల లెక్కలు పక్కన పెడితే 20 నుంచి 25 రోజులు కంటే ఎక్కువగా వచ్చేటువంటి పరిస్థితి, పూర్తిగా అడుగంటిపోయేటువంటి ప్రమాదం ఖచ్చితంగా ఏర్పడుతుంది. ఉస్మాన్ సాగర్ కనుక అడుగంటి పోతే జంట నగర వాసులకు నీటి కష్టాలు తప్పకపోవచ్చు అన్నది విశ్లేషణ అన్నమాట. ఫోకస్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం.